మనం సినిమా మనం ప్రాఫిట్స్ అని ఇన్ని అవార్డ్స్ రావాలని అట్లా అనుకొని సినిమా చేయలేదండి. ఏఎన్ఆర్ గారు లాస్ట్ సినిమా, అందరు హార్ట్స్లో అలాగే ఉండిపోవాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒక క్లాసిక్ సినిమాగా ఉండిపోవాలని ఆ ఎయిమ్తో చేశాము, అండ్ ఐ థింక్ వీ హవ్ అచీవ్ దట్. అందరు సినిమా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. May 23rd రిలీజ్ అయింది, 22nd నైట్ ప్రీమియర్ పెట్టాము. మామూలుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రీమియర్ షో చూసి వెళ్తారు, కానీ అందరూ అప్రిషియేట్ చేసి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు, వర్డ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ దట్. అదే కాకుండా బిజినెస్ వైజ్ కూడా చిన్న తాతగారి బ్లెస్సింగ్ వల్ల చాలా బాగా చేస్తుందండి సినిమా. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక కాల్ కూడా వచ్చింది, US $1 million టచ్ అయిందని. సో చాలా చాలా సంతోషంగా ఉంది. మన అక్కినేని ఫ్యామిలీకి ఇట్స్ ద ఫస్ట్ టైం ఇలాంటి నంబర్స్ మనం చూస్తున్నాం. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ దట్. రేపు 100 ఫ్లాప్లు వచ్చినా 100 హిట్లు వచ్చినా మనం విల్ ఆల్వేస్ బీ మనం. అపార్ట్ ఫ్రమ్ విక్రమ్, ఐడ్ లైక్ టు థ్యాంక్ అఫ్కోర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్, సినిమాటోగ్రాఫర్ వినోద్ గారు, హర్ష ఫర్ హిస్ డైలాగ్స్, అనూప్ రూబిన్స్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ మనం అండి. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కన్ఫ్యూజన్తో చేశాను ఫస్ట్ షెడ్యూల్, ఇది ఎలా చేయాలి, ఎలా ఓపెన్ అప్ అవ్వాలి. ఎందుకంటే ఇంట్లో మామూలుగా అట్లా బిహేవ్ చేయము. ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ లేకపోతే గ్రాండ్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఉంటుంది. వీ లుక్ అప్ టు దెమ్, అంటే ఒక చిన్న ఫాదర్ ఫిగర్, గ్రాండ్ ఫాదర్ ఫిగర్, యునో, చిన్న మెంటర్స్ లాగా ఎప్పుడు వీ లుక్ అప్ టు దెమ్. అట్లా కాదు, మనం సినిమాలో మనం అలాంటి రిలేషన్షిప్ షేర్ చేయట్లేదు. మోర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ క్లోజ్ బడీస్, గుడ్ ఫ్రెండ్స్లా బిహేవ్ చేస్తున్నాం. సో ఇనిషియల్గా కష్టంగా ఉండింది, కానీ నాన్నగారు తాతగారు బాగా హెల్ప్ చేశారు. ఒక హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఎన్ని సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటే డెఫినెట్గా సినిమాకి కెమిస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది. దే బికమ్ మోర్ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. అండ్ సమాంత అనేది ఇద్దరం ఒకే టైం యునో మన కెరియర్ కూడా స్టార్ట్ చేసాం ఇద్దరం. సో ఐ గెస్ యునో వీ నో ఈచ్ అదర్ వెరీ వెల్, ఆ కంఫర్టబుల్ స్పేస్ షేర్ చేస్తాం. సో ఐ గెస్ దట్స్ వై ఇట్ కీప్స్ గెటింగ్ బెటర్. మనం సినిమా అనేది నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఈ రీఇన్కార్నేషన్, 3 generations కమింగ్ టుగెదర్, ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం చేస్తేనే ఆ చామ్ ఉంటుందండి. లేకపోతే ఆ కామెడీ అంతా వర్కౌట్ అవ్వదు నాకు తెలిసి. యూనో ముగ్గురు మధ్యన సీన్స్ ఆ కామెడీ ఇంత పండదండి. ఓన్లీ ఇఫ్ అ ఫ్యామిలీ, ఓన్లీ ఇఫ్ 3 family members డూట్, ఈ ఆ స్పెషల్నెస్ ఉంటుందని నా ఫీలింగ్. ఫస్ట్ టేక్లో అరే ముసలోడా, అరే ఏదో నీకు దేవదాస్లా ఒక ఫీలింగ్ ఉందా, నీకు దేవదాస్ గురించి తెలుసా, ఇలాంటి డైలాగులు నేను అనుకున్నా. అరే విక్రమ్ ఆల్రెడీ ఇద్దరు పక్కన పెట్టి మళ్ళీ ఈ డైలాగులు నాకు అవసరమా అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చిందండి ఆ టైంలో. బట్ నిజంగా ఫస్ట్ టైం రే ముసలోడా అని తాతగారిని అనాలి. అది ఫస్ట్ టైం రే ముసలోడా అని వేరే వెనకాలకి ఎక్కడో చూసి అన్నాను, కానీ ఆయన తల మీద ఒకసారి కొట్టి పర్లేదు అనరా, యూనో నేనే పర్లేదు ఫ్రీ అవ్వు కొంచెం, యూనో. సో యాక్చువల్గా అలాంటి మూమెంట్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి అండి యాజ్ అన్ యాక్టర్, అంటే టు ఫొగెట్ ముందు ఏఎన్ఆర్ గారు ఉన్నారు, పక్కన నాగార్జున గారు ఉన్నారు, అలాంటి మూమెంట్స్, అలాంటి సీన్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి టు ఫొగెట్. ఇట్ మేడ్ మీ మచ్ మోర్ ఫ్రీయర్, ఇట్ మేడ్ మీ ఓపెన్ అప్ అ లాట్ మోర్. బట్ ఆ సీన్ అనేది ఐ థింక్ సెకండ్ హాఫ్కి చాలా ఇంపార్టెంట్ అండి. ముగ్గురు మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది ఆ సీన్లో. నాకు అనూప్ సినిమాలో ఫేవరెట్ సాంగ్ చిన్ని చిన్ని ఆశలు అండి, నాన్నగారు ఫ్లాష్ బ్యాక్ సాంగ్. ఐ థింక్ మెలోడిక్గా అది పీక్స్లో ఉంటుంది. అది కాకుండా అనూప్ ఈ సినిమాలో లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. స్క్రీన్ ప్లేని బ్రేక్ చేయకుండా కంపోజ్ చేయాలి అని అది మైండ్లో పెట్టుకొని చేశాడండి. సో ఐ థింక్ దట్స్ రియలీ గ్రేట్. అట్ ద సేమ్ టైం సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆడియన్స్ ఎవరైనా హూఎవర్ ఆడియో విన్న వాళ్ళందరూ చెప్పారండి, మనకి స్టోరీతో బాగా కనెక్ట్ అవుతున్నాయి సాంగ్స్, యునో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఆల్ దట్ కంప్లీట్ హ్యాట్స్ ఆఫ్ టు అనూప్. అండ్ సెకండ్ హాఫ్ ఆర్ఆర్ గురించి మెయిన్గా చెప్పారండి, మీరు సెకండ్ హాఫ్ ఆర్ఆర్ సెకండ్ హాఫ్ రీరెకార్డింగ్ లేకుండా చూస్తే మీకు ఆ ఇంపాక్ట్ అనిపించదు.
ఎస్పెషలీ ఆ అలీగార్తో సీన్స్, క్లైమాక్స్ సీన్స్, అవన్నీ ఆర్ఆర్ లేకుండా చూస్తే మీకు ఆ ఇంపాక్ట్ అనిపించదు. సో అనూప్ ఆర్ఆర్తో హీస్ టేకింగ్ ద సెకండ్ హాఫ్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. సో రియలీ థ్యాంక్ యూ అనూప్ ఫర్ ఫ్యాన్స్కి థ్యాంక్ యూ చెప్పాలండి. సినిమాని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నాకు చిన్న భయం ఉండింది స్టార్టింగ్లో, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు యాక్షన్ లేదు, వాళ్ళకి యాక్షన్ అంటే చాలా ఇష్టం, కమర్షియల్ ఒక 2-3 కమర్షియల్ సాంగ్స్ ఉండాలి వాళ్ళకి, యునో మంచి యునో వాళ్ళు సర్టన్ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ప్రతి సినిమాలో. మనం సినిమాలో అనేది అలాంటి ఏమీ లేకుండా వి జస్ట్ వెంట్ విత్ ద స్టోరీ, కానీ చాలా బాగా యునో యాక్సెప్ట్ చేశారు అండ్ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఐడ్ లైక్ అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం సినిమాతో మనం ఒక చిన్న సిస్టమ్ డెవలప్ చేసాము పైరసీని మానిటర్ చేయడానికి, అంటే ఎంతమంది జనాలు ఆ లింక్ ఉన్నా లేకపోయినా హౌ మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ మనం ప్రింట్ ఆన్లైన్ ఉందా లేదా అని. షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీకెండ్కే ఆల్మోస్ట్ 1 lakh క్లిక్స్ వచ్చినాయి అండి. దేర్ 1 lakh పీపుల్ ఆల్ క్లిక్. మనం కొన్ని లింక్స్ పెట్టాము ఊరికే టెస్ట్ చేయడానికి డౌన్లోడ్ చేస్తారా లేదా అని. ఆల్మోస్ట్ 1 lakh డౌన్లోడ్స్ వర్ దేర్. సో ఇట్స్ రియలీ షాకింగ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పైరసీ వల్ల మన ఇండస్ట్రీ కిల్ అవుతుందండి. సో ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ ఇట్. ప్రొడ్యూసర్ కష్టపడి, ప్రొడ్యూసరే కాదు టెక్నీషియన్స్ అందరూ టైం ఇచ్చి ఆ సినిమాలో టైం స్పెండ్ చేసి హార్ట్ ఇచ్చి సోల్ ఇచ్చి ప్రొడ్యూసర్ ఇస్ పుటింగ్ డౌన్ అ లాట్ ఆఫ్ మనీ ప్యాషన్ టు మేక్ అ ఫిల్మ్. ఫైనలీ ఏంటంటే గ్రోత్కి అంతే, యునో టు మేక్ బెటర్ ఫిల్మ్స్ ఎవ్రీ డే, ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయడానికి అంతే. సో ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ. అఫ్ కోర్స్ మన సైడ్ నుంచి కూడా వీ విల్ ట్రై టు యునో బ్రింగ్ ద ఫిల్మ్ క్లోజర్ టు యూ. అఫ్ కోర్స్ కొంతమంది యునో ఓవర్సీస్లో ఉంటారు, యాక్సెస్ ఉండదేమో తెలుగు సినిమాకి, బట్ వీ విల్ మేక్ అన్ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఆర్ వాట్ ఎవర్, గెట్ ద మూవీ క్లోజర్ టు యూ, బట్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ.